ఇప్పుడు మిగతా డెకరేషన్ ఐటమ్స్ అన్ని స్టిక్ చేసుకుందాము. ముందు బటన్స్, డెకరేషన్ బటన్స్ కానీ ఈ బౌ కానీ ఏదైనా సరే ఇదే చేయాలని లేదు. మనకు నచ్చిన కలర్స్, మనకు నచ్చిన డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇవి చూస్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ లిక్విడ్ పర్ల్స్ బేబీ బ్లూ దాంతో అక్కడక్కడ డాట్స్ పెట్టుకుందాము. సో మొత్తం అయిపోయిన తర్వాత ఈ లెటర్ ఇట్లా ఉంటుంది. దీన్ని వాల్ మీద డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఎవరికైనా గిఫ్ట్ అలా కూడా ఇవ్వచ్చు.